सो फ्रेंड्स जनरल गा मनकि एंटंटे टेक् वीडियोस अंटे तेलियनि वाळ्ळैते एवरु उंडरु काकपोते ओक चिन्न मातलो मीकैते टेक् वीडियोस गुरिंचि अयिते एंटि अनेदि कूडा चेप्पोतुन्नानु सो ओक विषयं एदैना मनकि तेलिसालि अनुकोंडि आ विषयंनु क्लियर गा क्लुप्तंगा చెప్పడమే సో లాంగ్ వీడియోస్ అంటాం అలా కాకుండా ఒక విషయాన్ని సింపుల్ గా ఒక పాయింట్ లో చెప్పేయడానికి అది మనకు ఎట్లాంటి వీడియోస్ ద్వారా అయితే మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు సో ఒకేసారి మనకు ఒక 5-6 అప్డేట్స్ వచ్చాయి అనుకోండి సో వాటిని క్లియర్ గా చేయాలంటే ఒక 5-6 డేస్ ఎక్స్టెన్షన్ అయితే అవుతాది అలా లేకపోకుండా మనం టెక్ వీడియోస్ ద్వారా అయితే అన్ని అన్ని పాయింట్స్ కలిపి ఒకే వీడియోలో సో షార్ట్ లో మనకు ఏంటి మెయిన్ మెసేజ్ అనేది కూడా కనుకోవచ్చు సో అది డిఫరెంట్ అన్నమాట సో ఈ వీడియోలో మనము టెక్ వీడియోస్ గురించి అయితే మాట్లాడుకుంటున్నా సో టెక్ వీడియోస్ కు సంబంధించి ఈ వీడియోలో లేట్ చేయకుండా తెలుసుకునే ముందు మన ఛానల్ కొత్తగా ఎవరు చూస్తున్నారో మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో ముందుగా మనకు అప్డేట్ వచ్చేసి మనకు ఎయిర్టెల్ కు సంబంధించినటువంటి టెక్ న్యూస్ అన్నమాట సో ఈ టెక్ న్యూస్ అనేది ఏంటంటే క్యాష్ బ్యాక్ సంబంధించి సో కామన్ గా మీరు రీఛార్జ్ చేస్తూ ఉంటారు కాకపోతే నేను చెప్పినటువంటి డినామినేషన్ మీరు చేసినట్టయితే సో రంజాన్ స్పెషల్ గా మీకైతే ఈ క్యాష్ బ్యాక్ అయితే ఆఫర్ రాబోతున్నది సో మీరు డైరెక్ట్ గా ఫోన్ పే నుంచి కానీ గూగుల్ పే నుంచి కానీ ఎటు నుంచి అయినా కూడా మీరు నేను చెప్పినటువంటి డినామినేషన్ చేసుకున్నట్టయితే సో ఈ క్యాష్ బ్యాక్ అనేది అయితే మీకు లభిస్తుంది సో అందులో మీకు మొదటగా వచ్చేసి మీరు 286 రూపాయలు పెట్టి రీఛార్జ్ మీరు డైరెక్ట్ గా చేసుకున్నట్టయితే ఈ రంజాన్ స్పెషల్ ఆఫర్ కింద మీకు 40 రూపాయస్ అయితే మీకైతే క్యాష్ బ్యాక్ వస్తుంది సో టోటల్ మీకు బ్యాలెన్స్ మీకు వచ్చేసరికి 326 అయితే అమౌంట్ అవుతుంది సో అలాగే నెక్స్ట్ ఇంకొక టాపప్ కూడా ఉన్నది అది 786 అన్నమాట ఈ 786 రూపాయలు మీరు రీఛార్జ్ చేసుకున్నట్టయితే మీకు 114 రూపాయలు అయితే క్యాష్ బ్యాక్ రాబోతున్నది సో టోటల్ గా మీకైతే ఇక్కడ మీకు 900 రూపాయస్ అయితే మీ అకౌంట్ కి అయితే బ్యాలెన్స్ రాబోతున్నది మరి లేట్ చేయకోకుండా ఎవరైతే రీఛార్జ్ కావాలనుకుంటున్నారో సో క్యాజువల్ గా రీఛార్జ్ చేయాలనుకుంటున్నారో ఈ డినామినేషన్ లో చేసుకుని ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ ని మీరు సొంతం చేసుకోవచ్చు సో నెక్స్ట్ మనకు వచ్చేసి అది కూడా ఎయిర్టెల్ కు సంబంధించి సో ఇది ఎయిర్టెల్ కు సంబంధించి ఎవరైతే ఇప్పుడు మనకు రన్నింగ్ లో ఉన్నటువంటి కస్టమర్ కానివ్వండి కొత్త కస్టమర్ కానివ్వండి సో వాళ్ళకి వచ్చేసి ఐపీఎల్ కు సంబంధించినటువంటి మ్యాచెస్ అన్ని కూడా మీకు ఫ్రీగా ఇస్తామని చెప్పేసి కంపెనీ అయితే మనకు అనౌన్స్మెంట్ చేసింది అలాగే ఈ ఛానల్ ఐపీఎల్ ఛానల్స్ మనకు చూడాలనుకుంటే మనకు 929 అనే ఛానల్ నెంబర్లు అయితే మనకు ఈ ఛానల్ వస్తాయని మనకు అయితే కంపెనీ ప్రకటించింది సో మీరు మనకు ఖచ్చితంగా ఎయిర్టెల్ ఉన్న వాళ్ళైతే ఈ 929 ఛానల్ నెంబర్ అనేది పెట్టేసి మీకు ఐపీఎల్ వస్తుందా లేదా అని చెప్పేసి కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ అయితే చేయండి సో నెక్స్ట్ మనకు టెక్నిక్స్ కి వచ్చేసరికి ఇది టాటా ప్లే కి సంబంధించినటువంటి సో గతంలో మనకు టాటా ప్లే అనేది వాల్యూ ప్యాక్ హెచ్డి కి సంబంధించి అందులో కానివ్వండి లేదా ధమాల్ ప్యాక్ సంబంధించి కానివ్వండి సో మనకు ఫస్ట్ ప్రివ్యూస్ మనకైతే మా టీవీ హెచ్డి ఇచ్చి ఈ టీవీని అయితే మనకైతే రిమూవ్ చేసింది అలాగే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్యాక్ అప్డేట్ చేసినప్పుడు ఫిబ్రవరి లో మనకి సో మా టీవీ హెచ్డి ఇచ్చేది ఆ తర్వాత అయితే మనకు ఈ టీవీ హెచ్డి అయితే రిమూవ్ చేసింది కాకపోతే ఈ మధ్య కాలంలో ఈ రెండు ఛానల్ కి డిమాండ్ బాగానే ఉన్నది అని కనుకున్నటువంటి టాటా ప్లే కంపెనీ ఇప్పుడు మళ్ళీ కూడా 15 ఛానల్లో ఉన్నటువంటి ప్యాక్ ను 12 ఛానల్ గా చేసేసి ఇప్పుడు మనకు మా టీవీ హెచ్డి తో పాటు ఈ టీవీ హెచ్డి కూడా ఇచ్చేసింది ఈ ప్యాక్ వచ్చేసి మనకు ధమాల్ ప్యాక్ లో ఇచ్చారని కూడా చెప్తున్నాం అలాగే వాల్యూ ప్యాక్ లో కూడా ఈ ఛానల్ వస్తున్నాయా రాలేదని చెప్పేసి టాటా ప్లే ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ కూడా కింద కామెంట్ లో కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ మళ్ళీ టెక్ వీడియో టెక్ న్యూస్ కి వచ్చినట్టయితే మళ్ళీ కూడా ఎయిర్టెల్ కి సంబంధించినటువంటి ఇంకో అప్డేట్ కూడా మనకున్నది సో ఎయిర్టెల్ కు సంబంధించి మనకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి క్యాష్ బ్యాక్ ఆఫర్ అంటే చరణ్ బ్యాక్ ఆఫర్ అంటే ఎవరైతే 30 డేస్ కానివ్వండి 15 డేస్ కానివ్వండి డియాక్టివ్ అయిన తర్వాత సో వాళ్ళ స్పెషల్ ఆఫర్ గతంలో అయితే 1,227 రూపీస్ కి అయితే మనం ఇస్తుండే వాళ్ళం 6 మంత్స్ ఎస్డి ప్యాక్ సో నెక్స్ట్ మంత్ కూడా ఇట్లాంటి ఆఫర్ అనేది మనకు లాంచ్ చేయబోతున్నారని చెప్పేసి మనకైతే తెలిసినది కాబట్టి నెక్స్ట్ మంత్ వచ్చేదాకా ఈ ఆఫర్ వస్తున్నారు కాబట్టి ఎవరెవరైతే ఆల్రెడీ సెటప్ బాక్సెస్ ఉన్నాయో సో వాళ్ళు ఆఫర్ చేయించుకోవడానికి రెడీగా ఉండండి మరి ఈ ఆఫర్ ఎలా ఉన్నదని చెప్పేసి కామెంట్ బాక్స్ లో కూడా కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ వన్ అప్డేట్ కూడా మళ్ళీ ఎయిర్టెల్ కు సంబంధించి సో ఎయిర్టెల్ కు సంబంధించి ఎవరైతే డీలర్స్ ముందుగా ఇంతకు ముందు మనకు ఎంబాస్ అనే యాప్ ను యూజ్ చేస్తున్నారు ఆ ఎంబాస్ అనేది మనకు షార్ట్ లో కూడా అంటే దగ్గరలో మనకు క్లోజ్ అవుతున్నదని చెప్పేసి ఇంటిమేషన్ కూడా వచ్చారు దీనికి సంబంధించి ఆల్రెడీ మనం గతంలోనే మనము ఒక చిన్న షార్ట్ వీడియో కూడా చేయడం జరిగింది ఈ షార్ట్ వీడియో కూడా చూడండి క్లియర్ గా అర్థం అవుతుంది సో కాకపోతే ఈ నెక్స్ట్ మనకు ఈ ఎందుకు ఇస్తున్నారు ఈ యొక్క యాప్ అంటే డైరెక్ట్ మిత్రాలకి ఎందుకు మెర్జ్ చేశారు ఈ కంపెనీ ఎందుకు ఎంబాస్ తీసేస్తున్నారు అంటే మనకు తెలిసినటువంటి ఇంటిమేషన్ ప్రకారం సో ఎంబాస్ లో మనకైతే మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదు అట్లాగే ప్యాకేజ్ ను వితౌట్ ఓటీఎఫ్ లేకోకుండా అంటే ఓటీపీ లేకోకుండా మోడిఫై చేయడానికి అయితే లేదు అలా కాకుండా
ముందు ఇప్పుడు వస్తున్నటువంటి మిత్ర యాప్ లో మనకు ఇలా మన మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ను చేంజ్ చేసుకోవడానికి లేకపోతే డైరెక్ట్ గా ప్యాక్ చేంజ్ చేసుకోవడానికి ఇట్లాంటి కొన్ని ఇంకా ఎక్స్ట్రా సదుపాయాలు అయితే ఇస్తామని చెప్పేసి కంపెనీ అయితే మనకైతే ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఇది కూడా మంచిదే అని చెప్పేసి చెప్తున్నాం. ఇందాక ఎవరైతే ఇంకా ఓల్డ్ లో మనకు ఎంబాస్ లో యూజ్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే కూడా సో మిత్రాలకి లాగిన్ అయిపోయి అక్కడి నుంచి కూడా మీరు నార్మల్ గా ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు టెక్నిక్స్ వచ్చినట్టయితే డిష్ టీవీకి సంబంధించిన అయితే ఒక అప్డేట్ చెప్తాను. సో ఈ డిష్ టీవీకి సంబంధించి గతంలో కూడా మనకు 3000 క్యాష్ బ్యాక్ అనేది కూడా ఉన్నది, కాకపోతే ఇప్పుడు కూడా ఉన్నది. కాకపోతే ఇప్పుడేంటి డిఫరెంట్ మనకు ముందు కూడా ఉన్నది కదంటే, సో ఇప్పుడైతే మనమైతే ప్రైస్ లిస్ట్ అయితే తగ్గించాం. గతంలో 2200 ఇట్లా పెట్టేవాళ్ళం మనమైతే, కాకపోతే ఇప్పుడు ఆఫర్ కింద అని చెప్పేసి మనం 2000 కే ఇస్తున్నా. ఇందులో 3000 క్యాష్ బ్యాక్ వస్తుంది. మీకు కావాల్సినటువంటి ఆ ప్లాన్ ఏదైతే అది కావాలో ఆ ప్లాన్ యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఇది ఓన్లీ సెటప్ బాక్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఆఫర్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అంతా టోటల్ కనెక్షన్ కావాలనుకున్న వారికి అయితే అది సపరేట్ గా అయితే ఉంటారు. ఇది ఆల్రెడీ ఎవరికైతే కనెక్షన్ ఉన్నదో సో వాళ్ళకైతే ఇది బాగా సూటబుల్ అయితే అవుతారు. నెక్స్ట్ మనకు టెక్నిక్స్ వచ్చేసరికి సండరేట్ కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే మనకున్నది. సో గతంలో నార్మల్ గా తెలుగు హిందీ తెలుగు తమిళ్ కన్నడ ఇట్లాంటి బేసిక్ గోల్డ్ ఇట్లాంటి ప్యాకేజ్ అయితే మనకి ఇచ్చారు. హిందీలో ఇవ్వలేదు అనమాట, హిందీలో ఒక ప్యాక్ మాత్రమే ఇచ్చారు, ప్రీమియర్ ప్యాక్ అని చెప్పేసి. అంటే తెలుగు ప్లస్ హిందీ రెండు కలిపినటువంటి కాంబో. సో ఇది ఇప్పుడు కూడా అందుబాటులో ఉన్నది, కాకపోతే 1 మంత్ మాత్రమే ఇది అయితే ఉన్నది. 3 మంత్స్ 6 మంత్స్ ఇలా చేయడానికి అయితే మనకైతే లేదు. కాకపోతే ఇప్పుడు మనకు హిందీకి సంబంధించినటువంటి ప్యాక్ కూడా రీసెంట్ గా అయితే మనకు లాంచ్ చేశారు, స్క్రీన్ లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇది ఇందులో మనకు ఎస్డికి సంబంధించినటువంటి ప్యాక్ అయితే అప్డేట్ మనకు ఉన్నది. హెచ్డికి సంబంధించినది అయితే ఉన్నది, కానీ ఛానల్ లిస్ట్ అయితే మన దగ్గర ప్రజెంట్ అవైలబుల్ ఇంకా అయితే లేదు. సో దీనికి సంబంధించి మనకైతే ఎస్డి బేసిక్ కావాలా లేకపోతే హెచ్డి గోల్డ్ కావాలా అని చెప్పేసి ఏది కావాలనుకుంటే ఛానల్ లిస్ట్ చూసి మీరైతే రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. ఇక ఫైనల్ గా మనకు టెక్నిక్స్ వచ్చేసరికి మళ్ళీ కూడా డిష్ టీవీకి సంబంధించినటువంటి అప్డేట్ ఉన్నది. చాలా కొంచెం బెటర్ గా ఉన్నటువంటి అప్డేట్ అని నేను అనుకోవచ్చు. సో ఏంటంటే గతంలో మనకు డిష్ టీవీకి సంబంధించి DV5510 అని చెప్పేసి ఒక మోడల్ అయితే మనకు రిలీజ్ అయింది, అది తెలిసినటువంటి. సో దానికి సంబంధించి కూడా మనం గతంలో అన్బాక్సింగ్ చేసాం, అట్లాగే ఆఫర్స్ కూడా ఇచ్చాం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఆ మోడల్ కాకోకుండా మనకు నెక్స్ట్ మంత్ అంటే మనకు ఏప్రిల్ మొదటి వారంలో ఇలా మనకు కొత్త మోడల్ కంపెనీ లాంచ్ అయిపోతున్నదని కూడా మనకైతే ఇంటిమేషన్ వచ్చేది. సో ఆ మోడల్ కు సంబంధించి అది ఎలా ఉంటుంది, ఆ మోడల్ దాంట్లో స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి, ఇంకా ఏంటి చేంజెస్ చేశారు, ఇవన్నీ కూడా మనం అయితే తెలుసుకోబోతున్నాం. సో కాకపోతే మన ఛానల్ ఇందాక ఎవరైతే సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే సో ఇట్లాంటి అప్డేట్ అయితే ఇస్తాం. సో ఆ బాక్స్ వచ్చిన తర్వాత బాక్స్ ను కూడా అన్బాక్సింగ్ చేస్తాం, అందులో ఉన్నటువంటి ఫీచర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇది ఈ వీడియోకు సంబంధించినటువంటి టెక్ వీడియోకు సంబంధించినటువంటి న్యూస్ ఎలా ఉన్నది అని చెప్పేసి ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మరిన్ని న్యూస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ ని, తెలుగు టెక్నికల్ ప్రో యూట్యూబ్ ఛానల్.